నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మిత్రుడు యోగచంద్ర వివేక్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. గత కొన్ని రోజుల నుంచి మనం వింటూనే ఉన్నాం, దేశంలో కొత్త కోవిడ్ కేసెస్ రేట్ అమాంతంగా పెరుగుతుంది, దురదృష్టవశాత్తు డెత్ రేట్ కూడా పెరుగుతుంది. అయితే ఇలాంటి క్రిటికల్ సిచ్యువేషన్లో మనకి ఉపశమనం ఇచ్చిన న్యూస్ ఏదైనా ఉందంటే అది రికవరీ రేట్ ఏదైతే ఉందో అది కూడా పెరుగుతుంది. గత 3 రోజుల నుంచి మనం చూసుకుంటే రోజుకి 3 లక్షల మంది కోవిడ్ పేషెంట్స్ కోవిడ్ నుంచి కోలుకొని ఇంటికి చేరుకుంటున్నారు. ఇది ఒక మంచి పరిణామంగా మనం భావించవచ్చు. ఐ హోప్ వచ్చే 2-3 వీక్స్లో రికవరీ రేట్ పెరుగుతూ ఈ డెత్ రేట్ అండ్ న్యూ కోవిడ్ కేసెస్ రేట్ తగ్గుతుందని ఆశిస్తున్నాను, భావిస్తున్నాను. దీంతోపాటు మనం అందరం మాట్లాడుకుంటుంది ఈ సమయంలో కోవిడ్ పేషెంట్కు అత్యంత అవసరమైన 2 వస్తువుల గురించి మాట్లాడుకుంటున్నాం. అవి ఒకటి ఆక్సిజన్, ఇంకోటి ప్లాస్మా. మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేస్బుక్ కావచ్చు, ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టా కావచ్చు, వాట్సాప్ కావచ్చు, మనం చూస్తూనే ఉన్నాం స్టోరీస్లో, మెసేజెస్లో మనకు వస్తూనే ఉన్నాయి అర్జెంట్లీ రిక్వైర్డ్ ప్లాస్మా, ప్లీజ్ డొనేట్ ప్లాస్మా, ఫలానా వ్యక్తికి ఫలానా చోట ప్లాస్మా కావాలి, ఈ బ్లడ్ గ్రూప్కి సంబంధించిన ప్లాస్మా కావాలని మనకి చాలా మెసేజెస్ వస్తూనే ఉంటాయి. ఆ మెసేజెస్ అండ్ స్టేటస్ అన్నీ చూశాక మనకి కొన్ని క్వశ్చన్స్ రైజ్ అయ్యి ఉంటాయి, కొన్ని డౌట్స్ వచ్చి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్లాస్మా అంటే ఏమిటి, ప్లాస్మాని ఎవరు డొనేట్ చేయవచ్చు, ఎక్కడ డొనేట్ చేయాలి, ప్లాస్మా డొనేట్ చేయడం సేఫేనా అనే క్వశ్చన్స్ అండ్ డౌట్స్ వచ్చుంటాయి. ఈ వీడియోలో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికే విధంగా, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. వీడియో చివరి వరకు చూడండి. అంతా చూశాక మీకు మీ క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరికాయని అనిపిస్తే, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయి అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉండే ప్రతి కాంటాక్ట్కి షేర్ చేయండి. ప్లాస్మా డొనేషన్ గురించి వారికి అవేర్ చేయండి, ప్లాస్మా డొనేషన్ చేసే విధంగా ప్రోత్సహించండి. సో ఇంకెందుకు ఆలస్యం, పదండి ప్లాస్మా డొనేషన్ ప్రాసెస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ప్లాస్మా అంటే ఏమిటి? మన బ్లడ్లో ఉండే ఎల్లో కలర్ సబ్స్టెన్స్నే ప్లాస్మా అంటారు. ప్లాస్మాలో 90% వరకు వాటర్ కంటెంట్ ఉంటుంది. మిగతా 10% మన బాడీ మొత్తానికి మినరల్స్ అండ్ ప్రోటీన్స్ని సప్లై చేస్తుంది. అతి ముఖ్యంగా యాంటీబాడీస్ని సప్లై చేస్తుంది. యాంటీబాడీస్ అనేవి మన శరీరంలోకి ఏవైనా చెడు వైరస్ ఎంటర్ అయినట్లయితే వాటితో ఫైట్ చేసి మనల్ని సేవ్ చేస్తాయి. ఈ యాంటీబాడీస్ కోసమే మనకి ప్లాస్మా డొనేట్ చేయమని చాలామంది అడుగుతున్నారు, డాక్టర్స్ కూడా అడ్వైజ్ చేస్తున్నారు. ఎవరైతే కోవిడ్ నుంచి కోలుకొని ఉంటారో వారిలో యాంటీబాడీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఆ ప్లాస్మాని కనుక మనం కోవిడ్తో పోరాడుతున్న వారికి మనం ఇచ్చినట్లయితే వారు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. సో అందువల్లే ప్లాస్మా డొనేట్ చేయమని అడుగుతున్నారు. ప్లాస్మాని ఎవరెవరు డొనేట్ చేయవచ్చు? ప్లాస్మాని అందరూ డొనేట్ చేయడానికి అవ్వదండి. ప్లాస్మా డొనేట్ చేయాలంటే ఆ వ్యక్తి కోవిడ్ నుంచి కోలుకొని నెగిటివ్ రిపోర్ట్ వచ్చి 28 డేస్ అయి ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 65 ఇయర్స్ మధ్యలో ఉండాలి. వారి బ్లడ్లో హిమోగ్లోబిన్ లెవెల్ 12% అబవ్ ఉండాలి. అదేవిధంగా 55 కేజెస్ అబవ్ ఉండాలి. ఇంకా ఇన్ఫెక్షనల్ డిసీజెస్ ఏవి ఉండకూడదు, హెచ్ఐవి ఉండకూడదు, అండ్ క్రోనిక్ డిసీజెస్ ఉండకూడదు, డయాబెటీస్ అస్సలు ఉండకూడదు. ఇంకా మహిళలైతే గర్భం దాల్చని వారు, పిల్లలు కనని వాళ్ళు ప్లాస్మా డొనేట్ చేయవచ్చు. ఇంకా వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత ప్లాస్మా డొనేట్ చేయడానికి అవ్వదు. సో మీరు డొనేట్ చేయాలనుకుంటే కనుక వ్యాక్సిన్ వేసుకునే ముందు మీ ప్లాస్మాని డొనేట్ చేయండి. సో చూసారుగా ఎన్ని నార్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో. కోవిడ్ నుంచి కోలుకొని 28 డేస్ అయిన వారే ఉండడమే తక్కువగా ఉంటారు. అందులో ఇన్ని నార్మ్స్ని, ఇన్ని కండిషన్స్ని దాటుకొని ఎలిజిబిలిటీ పొందేవారు ఇంకెంత తక్కువ మంది ఉంటారు. సో ప్లీజ్ ఎవరైతే 28 డేస్ కంప్లీట్ చేసుకొని ఉంటారో వారు మీ ప్లాస్మా డొనేట్ చేయండి. ఒకవేళ మీరు అన్నిటికీ దాటుకొని ఎలిజిబిలిటీ పొందితే మిమ్మల్ని వాళ్ళు కాంటాక్ట్ చేస్తారు. ప్లాస్మా డొనేషన్ సేఫేనా? ప్లాస్మా డొనేషన్ కంప్లీట్లీ సేఫ్ అండి. మనకి ఏమీ జరగదు. మహా అయితే ఒకరోజు డిహైడ్రేట్గా ఉంటాం, నీరసంగా ఉంటాం, నెక్స్ట్ డే నుంచి మనం ఎప్పట్లాగే యాక్టివ్గా ఉంటాం. ఇంకా చాలామంది ప్లాస్మా డొనేషన్ వల్ల మన బాడీలో ఉండే యాంటీబాడీస్ మొత్తం వెళ్ళిపోతాయి అని అనుకుంటారు. ప్లాస్మా డొనేషన్ తీసుకునేటప్పుడు వారు
400 ml నుంచి 500 ml ప్లాస్మా మాత్రమే తీసుకుంటారు. ఆ ప్లాస్మాలో ఎంత యాంటీబాడీస్ ఉంటాయో అవి మాత్రమే వెళ్తాయి, మిగతావన్నీ మన దగ్గరే ఉంటాయి. ప్లాస్మా అనేది ఎక్కడ డొనేట్ చేయాలి? ప్లాస్మా అనేది మీ దగ్గరలో ఉండే బ్లడ్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి డొనేట్ చేయవచ్చు. ఇట్స్ టోటలీ సేఫ్ బికాజ్ బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కోవిడ్ సెంటర్స్కి చాలా దూరంగానే పెట్టారు. లేదు, నేను డైరెక్ట్గా వెళ్ళి ఎవరికి కావాలో వారికే నేను డొనేట్ చేస్తాను అనుకుంటే కనుక కొన్ని వెబ్సైట్స్ చెప్తాను, వారిని మీరు సంప్రదించవచ్చు. dhunand.com, needplasma.in, friends2support.org అనే వెబ్సైట్స్ మీకు డైరెక్ట్గా ఎవరికి కావాలంటే వారికే, వారి దగ్గరికే తీసుకువెళ్ళి ప్లాస్మా డొనేట్ చేసే సౌకర్యం కల్పిస్తున్నారు. ప్లాస్మా అర్జెంటుగా రిక్వైర్మెంట్ ఉన్నవారు ఈ వెబ్సైట్స్ని కాంటాక్ట్ అవుతారు. వీరు మీరు ఇచ్చిన డీటెయిల్స్తో మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి అప్పటికప్పుడు మిమ్మల్ని బ్లడ్ బ్యాంక్ దగ్గర తీసుకువెళ్ళి మీ ప్లాస్మాని కలెక్ట్ చేసి ఆ ప్లాస్మాని ఎవరికి కావాలో వారికి అందజేస్తారు. అండ్ వీరితో పాటు దేశం మొత్తం మీద విస్తరించిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ వారు కూడా చాలా చోట్ల ప్లాస్మా డ్రైవ్ని కొనసాగిస్తున్నారు. వారిని కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, వారి ద్వారా కూడా మీ ప్లాస్మాని డొనేట్ చేయవచ్చు. సో మీ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ దొరికాయని ఆశిస్తున్నాను, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయ్యాయని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి ఈ ప్లాస్మా డ్రైవ్, ఈ డొనేషన్ ప్రాసెస్ మీద అవేర్నెస్ కల్పించండి, కొన్ని ప్రాణాలను కాపాడండి. ఒకటి మాత్రం నిజం, ఒకరు డొనేట్ చేసిన ప్లాస్మా ద్వారా 3 లైఫ్స్నే కాక 3 ఫ్యామిలీస్తో పాటు సమాజాన్ని, సమాజంతో పాటు దేశాన్ని మనం కాపాడుకోగలుగుతాం. ఈ ప్లాస్మా డొనేషన్ ప్రాసెస్లో ఎవరైతే ఎలిజిబిలిటీ పొందారో వారందరూ ముందుకొచ్చి ఈ సమాజం కోసం ఒక ముందు అడుగు వేసి మీ ప్లాస్మా డొనేట్ చేసి ఈ దేశాన్ని కాపాడండి. మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. భారత్ మాతాకి జై. జై హింద్.